మీ దగ్గరికి ఒక రోల్ వచ్చింది, ఒకవేళ మీరు ఆ రోల్ బాగుండి మిగతా డైరెక్టర్ కానీ లేకపోతే కొత్త హీరో లేదా ఎవ్రీథింగ్ ఇలాంటివన్నీ చూస్తారా, లేకపోతే ఓన్లీ మీ ఒక్క రోల్ మీ ఏముంది నాది క్యారెక్టర్ అనేది మాత్రమే ప్రియారిటీ ఇస్తారా, ఎలా చూస్ చేసుకుంటారు? అన్ని చూస్తాను, బట్ ఇట్ బిగిన్స్ విత్ ద స్టోరీ. స్టోరీ ఎంత బాగుంది, మన క్యారెక్టర్ ఎంత బాగుంది, ఎంత బాగా రాశాడు. ఒక డీటెయిల్ నెరేషన్ ఇస్తారు కదా డైరెక్టర్, టూ అవర్స్ ఇస్తారు. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. అంటే కొన్ని నెరేషన్స్ నాకు అలా భాగమతి అశోక్ నాకు గుర్తుంది, టైం లేదప్పుడు. సో నేను చెప్పాను స్టార్ట్ చేద్దాం హోటల్లో అండ్ వెళ్తూ కార్లో వింటూ వింటూ వెళ్ళిపోదాం స్టూడియోకి. అశోక్ స్టార్ట్ చేశాడు, గంట లేట్ అయిపోయాను నేను షూటింగ్ ఆల్రెడీ. మేనేజరు మన వాళ్ళు వచ్చేసి చెప్తున్నారు సార్ 12:30 టూ ఓ క్లాక్ షిఫ్ట్ ఉండింది. సో నేను అక్కడ ఆపాను. నేను చెప్పాను అశోక్ నువ్వు వచ్చిన నెరేషన్ మామూలుగా లేదు, మనం ఇప్పుడు కార్లో వద్దు, మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దాం. సమ్ పీపుల్ యూ జస్ట్ అలా జెల్ అయిపోతారు. లైక్ ఇప్పుడు మారుతి గారితో నేను అసలు వినను అన్నాను, నేను వాలంటీర్లు అన్నాను. ఇప్పుడు శైలజ నేను వినను సార్, నేను ఇప్పుడు చెయ్యాలి మీతో. హరిశంకర్ గారితో డీజే అప్పుడు సచ్ ఎ లవ్లీ పర్సన్. సో త్రివిక్రమ్ గారితో సార్ నేను చెయ్యాలి. అప్పుడు డేట్లు ఎంత గొడవలు అజ్ఞాతవాసి అప్పుడు. సో హీ వాజ్ వెరీ వెరీ స్వీట్. ఆయనే ఫోన్ చేసి అడ్జస్ట్ చేస్తాం సార్. ఆయన ఆడియో ఫంక్షన్లు కూడా టీజ్ చేశారన్నమాట, మురళి శర్మ గారి దగ్గర డేట్లు లేవు అది ఇది. ట్రూ, అవును, ఆయన అన్నాడు. బట్ హి ఇస్ బిజీ గునర్ డేట్స్ లేవు. ఇస్ అ జెమ్ అన్నమాట. సో ఈ పీరియడ్ లో మీరు ఎంతో మంది యాక్టర్స్ ని చూసి ఉంటారు. సో విజేత హీరో గురించి మాట్లాడితే తనే ఎలా చేశారు అనిపించింది మీకు? బా చేశాడు. అండ్ ఐ యామ్ నో జడ్జ్ టు ఎవర్ గురించి నేను జడ్జ్ చేయలేను. ఐ యామ్ నాట్ సో క్వాలిఫైడ్. నాకు అనిపించింది బా చేశాడు. నాకు అనిపించింది అనదర్ థింగ్, వాట్ ఐ సా హిమ్ త్రూ దోస్ 35 డేస్, చాలా కష్టపడ్డాడు.